పరం శాంతి బేహద్దు పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు అనంత్ భాయ్ మనకు లైవ్లో ఇస్తున్నటువంటి ప్రశ్నోత్తరాలు. మీరు రోజు పరంపిత పరమాత్మ యొక్క స్మృతితోటి పరం శాంతి వైబ్రేషన్ తోటి పరం లైట్ పరమ స్టేజ్ యొక్క స్వరూపంతో సంకల్పం చేస్తూ రోజంతట దినచర్యలో అదే విధంగా ఉంటూ ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రశ్న, మనకు పూర్వజన్మ గురించి ఎందుకు జ్ఞాపకం ఉండదు అని అడుగుతూ ఉన్నారు. దానికి అన్నయ్య సమాధానం చెప్తూ, ఈ యొక్క పూర్వజన్మ గురించి చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటూ ఉంటాయి, కానీ మన దగ్గర వాటికి జవాబులు అనేవి ఉండవు. ఎందుకు అంటే, దీని గురించి తెలుసుకోవాలి అని వినాలి అని అనుకోవటం కూడా చాలామందికి కుతూహలంగా ఉంటూ ఉంటుంది. కొంతమంది మాకు ఫోన్ చేసి, బాపూజీని అడగండి, మేము మా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అని అంటూ ఉంటారు. బాపూజీ ఇవన్నీ ఏం చెప్పరు, అసలైనా ఈ జన్మ గురించి చక్కగా తెలుసుకొని తీర్చిదిద్దాలి, తీర్చిదిద్దుకోవాలి. ఈ పూర్వజన్మ గురించి చింతన చేస్తూ ఉంటే ఏం లాభం? ఈ యొక్క మనసులో ఈ ప్రశ్నలు తెలుస్తూ ఉన్న వాళ్ళందరూ పూర్వజన్మలు చెప్పే వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళుతూ ఉంటూ ఉంటారు. వెళ్ళి ఇక వాళ్ళతోటి వీళ్ళతోటి తిప్పలు తప్పవు వాళ్ళకి. పూర్వజన్మలు మేము ఎలా చనిపోయాము తెలుసుకోవాలనుకుంటారు. తెలుసుకుంటే ఏంటి లాభం? టెన్షన్ పట్టమే తప్ప. ఒకవేళ మిమ్మల్ని హత్య చేశారే అనుకోండి, అగ్నిలో పడేశారనుకోండి, నీళ్ళల్లో పడేశారనుకోండి, మీకేమన్నా ఆనందమా, శాంతిగా ఉంటారా తెలుసుకొని? లేదు కదా. పూర్వజన్మను అసలు ఎందుకు స్మృతి చేయాలి? పూర్వజన్మల్లో ఉన్నటువంటి ఆలోచన చేయటమే అసలు మంచి కాన్సెప్ట్ కాదు. ఈ జన్మలో బాధల నుండి విముక్తి పొందాలని కొంతమంది ఇలా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి బాధలు, చింతలు అవన్నీ పూర్వజన్మయ్యి ఏదో పాపం వల్ల చేసిన దాని వల్ల వస్తున్నాయి అనే భ్రమలో ఉంటూ ఉంటారు. ఇక అలా ఆలోచించేటువంటి వాళ్లకు శాంతి ఉండదు, పరం శాంతి అసలే లభించదు. పూర్వజన్మయ్యి జ్ఞాపకం ఉండవు, కానీ ఆ సంస్కారాలు వస్తూ ఉంటాయి కదా అని అంటూ ఉంటారు. కరెక్టే. ఈ దీని గురించి విషయాలు తెలుసుకోవాలంటే మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్ అనే పుస్తకం ఉంది, చదవండి. దానిలో 700 సంవత్సరాల పూర్వం మాటలు, చాలామంది కథలు ఇవన్నీ కూడా రాశారు. ఎవరైనా సరే నిజంగా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలరా? ఏమీ లేదు. ముఖ్యంగా మీరు మీ లెవెల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఇది పూర్వజన్మలో ఇలాగే ఉన్నారు అని ఎవరన్నా స్టాంపు వేయగలరా? పోనీ ఇంద్రుడు వచ్చి చెప్పగలడా? లేదు కదా. ఈ జన్మనే చూస్తూ ఉంటే ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, పూర్వజన్మ ఇంకెన్ని ఉంటాయో, ఎందుకని? అవి తెలుసుకుంటే లాభం ఏంటి? పాస్ట్ లైఫ్ అనే దాన్ని తెలుసుకొని ఏం చేస్తారు? పూర్వజన్మ జ్ఞాపకం రాకపోవటమే మంచిది. ఇది ఒక ప్రకృతి నియమం అన్నమాట. తెలుసుకున్న కాడి నుంచి మానవులకి దుఃఖమే. పునర్జన్మను మార్చుకోలేరు కదా, దానిని తెలుసుకొని ఏం చేస్తారు అసలు? ఆ హిస్టరీని ఏమి తవ్వటం ఎందుకు ఇంకా? అయితే ఇప్పుడు మీకు లాస్ట్ జన్మ అనుకొని ఇక ఇంకొక జన్మ లేకుండా అనేక జన్మల పాపాలను సరిదిద్దుకోవటానికే ఇది అంతిమ జన్మ లభించింది అని భావించండి. అసలు పునర్జన్మ అంటే పూర్వజన్మలో చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి పునర్జన్మ లభించింది. అట్లాంటప్పుడు పూర్వజన్మ గురించి ఎందుకు? పునర్జన్మ తీసుకుందాని గురించి ఆలోచించండి. ఫ్యూచర్ని, రాబోయేటువంటి జన్మని క్లియర్ చేసుకోండి. అంతేగాని వెనక్కు పోవద్దు, నాట్ బ్యాక్ అంటున్నారు. అంటే వెనక్కు పోయే కొందికి ఏమవుతుంది? బాధ, దుఃఖము, అశాంతే వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరన్నా పోయిన జన్మలో నువ్వు పశువు, పక్షివి, జంతువు
అని అంటే ఎలా ఉంటుంది మీకు? స్వీకరిస్తారా? ఆ మాట అంటే ఉండదు కదా. ఏ భూతమో ఏ దెయ్యమో పట్టుకొని తిరుగుతూ ఉంది అంటే, ఒకవేళ ఎవరన్నా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏ భూతాన్ని ఆధీనం చేసుకొని చెప్తున్నారో కూడా మీకు తెలియదు. అవి రియల్ ఎలా అవుతాయి? కాదు కదా. అందుకని ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనుసారంగా పునర్జన్మ సిద్ధాంతం కూడా ఉంటూనే ఉంటుంది. అందుకని వీటిని నమ్మాల్సిందే. పూర్వకర్మలను జ్ఞానంతో సరి చేసుకోవచ్చు, స్వపరివర్తన చేసుకోండి. అంతేకాని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి టైంను వృధా చేసుకోవద్దు. ఒకసారి నేను ఓసో వీడియో చూశాను. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె మంచి పోస్ట్ పొజిషన్లో ఉన్న ఆమె, ఆయన దగ్గరకు వచ్చి నా పూర్వజన్మ వేశ్య అని ఎవరో చెప్తున్నారండి అన్నది. ఆయన చెప్పిన ఆ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా. తెలుసుకుంటే ఇవే తిప్పలు. పూర్వజన్మలో మీరెవరన్నా కానివ్వండి, ఎక్స్ వై జెడ్ ఏదైతే మాత్రం ఏం చేస్తారు? దాన్ని చింతన చేస్తూ చేస్తూ మనసుని ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు సంస్కారం అనుసారంగా పూర్వజన్మ కూడా అలాగే ఉంటుంది అని మంచిగా మార్చుకోండి. ఈరోజు వరకు కూడా మీ బుద్ధి పశు సమానంగానే ఉంది అంటే, నిజంగా మీరు పూర్వజన్మలో ఏ పశువయ్యే పుట్టి ఉంటారు, అవే సంస్కారాలు బ్రాడ్ ఓవర్ అవుతూ ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు బుద్ధిని కంట్రోల్ చేసుకోండి. బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోతే మరలా వచ్చే జన్మ అలాగే ఉంటుంది, నో డౌట్. అయితే ఇప్పుడు కర్మ చేయకుండా ఏది సంభవం కాదు కదా. మీరేదో చేశారు, ఇప్పుడు సంభవించింది, అది జరుగుతూనే ఉన్నాయి. ఆత్మభావంలోకి వెళ్ళి కర్మ చేస్తూ ఉంటే కర్మ చక్రం నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంకా కొత్త ఖాతా తయారు కాదు, సంబంధ సంపర్కాలు కూడా అన్నీ ఆగిపోతాయి. దేనికి కూడా మీరు బందీకృతం కారు. కర్మయే జీవన గతిని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రీ విల్ లభించింది, ఏం కర్మ చేయాలో ఏ కర్మలు చేయకూడదు అని. దాని అనుసారంగా నడుస్తూ ఉండండి. ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ పని చేయాలి అని నిర్ణయించుకోండి. ఒక సెకండ్ కూడా డిలే చేయొద్దు. ఇప్పుడు చూడండి, మనం యోగం లైవ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం 10 నుండి 11 గంటల వరకు. ఈ యొక్క టైము శ్రేష్ఠ కర్మ చేసేందుకు నిర్ణయించుకున్నాం. ఈ విధంగా ఆ టైంలో జ్ఞానం యోగం చేస్తూ ఉంటే బుద్ధిని కొత్త లెవెల్లోకి తీసుకొని వెళ్ళటంకి ఛాన్స్ అనేది ఉంటుంది. జ్ఞాన పాయింట్స్ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. దీనితోటి బుద్ధి చురుగ్గా కూడా ఉంటుంది, బుద్ధికి కొత్త శక్తి వస్తుంది, బుద్ధి చాలా లోతుల్లోకి వెళ్తూ ఉంటుంది. మీ యొక్క అవేర్నెస్ కూడా, అంటే ఆత్మ జాగృతి, మీరు మేల్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది. పరమశాంతి పరమ ఆనందం హై లెవెల్లోకి తీసుకొని వెళ్తుంది. సంఘటితంగా అందరం కూర్చొని యోగం చేయటంతో, జ్ఞానం వినటంతో ఈ యొక్క అనుభవం అనేది మీకు అందరికీ కలుగుతూనే ఉంది. బుద్ధిని చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవటానికి ఈ ఒక్క గంట సద్వినియోగం చేసుకోండి. రోజంతట్లో మీరు ఏమన్నా పనులు చేయండి, అప్పుడు పనులు పెట్టుకోవద్దు. లైవ్ మెడిటేషన్లో కూర్చోవాలి, తప్పకుండా వినాలి, యోగం చేయాలి, దీన్ని మిస్ కావద్దు అని గట్టి నిర్ణయం అనేది తీసుకోండి. ఇది చాలా మంచి అవకాశం, చాలా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటానికి ఒక మంచి అవకాశము. అసలు ఈ మానవ జీవితం చాలా అందమైనది. భౌతిక ప్రపంచం నుండి బుద్ధిని బయటకు తీయగలిగేది ఈ యొక్క యోగము, జ్ఞానం. అందుకనే ఒక గంట అయినా సరే మీరు బయట ప్రపంచాన్ని మర్చిపోండి, ఆత్మస్వరూపంలోకి వెళ్ళి కూర్చోండి, ఆత్మ పరం లైట్ స్వరూపంలో ఉండండి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే భౌతిక ప్రపంచం నుండి అతీతంగా కావాల్సిందే. ఇప్పుడు శ్రేష్ఠ కర్మ చేయుటకు శ్రేష్టమైనటువంటి సమయాన్ని, ప్రాప్తిని పొందేటువంటి ఛాన్స్ ఉంది. కనుక
మీరు దీన్ని యూజ్ చేసుకోండి అంటూ ఉన్నారు అనంత్ భాయ్. నెక్స్ట్ ప్రశ్న, తప్పుడు పనులు చేయటం తోటి మరి అలే సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఇవి మేము చేసిన పూర్వ జన్మలోని తప్పుడు కర్మల వలన ఇప్పుడు అలా మేము చేస్తున్నాము ఏమో అని అనిపిస్తూ ఉంటుంది, ఇది కరెక్టేనా అని అడుగుతూ ఉన్నారు. అయితే దానికి ఆన్సర్ చెప్తూ, మీరు పూర్వజన్మలు తప్పులు చేశారు, దాన్ని సరిదిద్దుకోవటానికి ఇప్పుడు మళ్ళా జన్మ లభించింది. అంతేగాని పూర్వజన్మల వల్లనే మళ్ళా ఇప్పుడు కూడా నేను తప్పుడు కర్మలు చేస్తూ ఉన్నాను అంటే ఇంకా సరిదిద్దుకోరా? ఇప్పుడు మీకు ఉంది, సంచిత కర్మలన్నీ వస్తూనే ఉన్నాయి, సరి చేసుకోండి. వెనక చేసినటువంటి కర్మ అనుసారంగా ఇప్పుడు నడవాలి, అలాంటి పనులే చేయాలని ఏమి లేదు. హా, భలే పరిస్థితులు వస్తూ ఉంటాయి, జ్ఞానంతో వాటిని ఫేస్ చేయండి. కొత్త ఎనర్జీని మీరు కొత్త ప్రాసెస్ను తెలుసుకుంటూ ఉంటే సాల్వ్ చేసుకోగలుగుతూ ఉంటారు. పూర్వజన్మ వల్ల ఇరుక్కుపోయాము, అవి చేయకుండా ఉండలేకపోతున్నాం, ఆ బలహీనత ఆ తప్పుడు కార్యక్రమాలు మా వెంటాడుతూనే ఉంది అని అనుకోవద్దు. అయితే జ్ఞానము అనేది జ్ఞానోదయం చేయిస్తూ ఉంటుంది కదా మంచి కర్మలు చేయటానికి. చూడండి, ఒక వ్యక్తి మురికిలో పడి ఉంటే ఇక బయటపడాలి అనుకోడా? ఇక దాంట్లోనే మజాగా ఉంటారా ఏంటి? కాదు కదా, చెడును వదిలించుకోవటానికి మంచిది ధారణ చేయటానికే ఈ మానవ జన్మ. కొత్త జన్మ అనుకోండి, ఇంకా చెడు మాట్లాడుతూ చెడు చేస్తూ అది అలవాటైపోయింది, పద్ధతి అలాగే ఉంది అనుకుంటే ఇక మీరు శరీరం వదిలేసినా ఎన్ని జన్మలు తీసుకున్నా ఇదే ఇంకా కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. అజ్ఞానం వల్ల చెడు కర్మలు చేశారు, ఇప్పుడు జ్ఞానం తెలుసుకునేటువంటి సమయం వచ్చింది, ఇవన్నిటినీ కూడా మార్చుకోవాలి. నేను ఈరోజు చెడును వదిలేస్తాను అనే సంకల్పం తీసుకోండి, లేకపోతే ఇక ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి ఇరుక్కుపోతూ ఉంటారు. భౌతిక ఫీలింగ్స్ని వదిలేసేయండి, వాటన్నిటి నుండి బుద్ధిని బయటకు పడేసేయండి. ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ కోసం మీరు ముందు మీ బుద్ధిని ఉపయోగించుకున్న మన్ బుద్ధికి అతీతంగా అయిపోండి, కర్మ చేయండి, చెడుని వదిలిపెట్టండి. ఇంకా చెడును పట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ మారేరు. నేను పరం లైట్, పరం ప్రకాశ స్వరూపాన్ని, పరం మహానాత్మను అనే దాన్ని ధారణ చేయండి. చెడును వదిలేస్తేనే మీరు ఈ హ్యాబిట్స్ నుండి కూడా బయటపడుతూ ఉంటూ ఉంటారు. కారణం మీకు తెలిసింది కాబట్టి జ్ఞానంతో వాటిని నివారణ అనేది చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు అన్నిటినీ మార్చుకోండి. అజ్ఞానత కారణం వల్ల మనం ఇవన్నీ చేసి ఉండొచ్చు, ఈ జన్మలో మనకు జ్ఞానం లభించింది మరణం కోసం అని ఒక దృఢ సంకల్పం అనేది చేసుకోండి అని అంటున్నారు అనంత్ భాయ్. నెక్స్ట్, మనసు అనేది ఆలోచనల సమూహమా, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనసుని ఎలా చంపేసుకుంటారా లేకపోతే మనసుని జయించాలా అని అడుగుతూ ఉన్నారు. దానికి అనంత్ భాయ్ చెప్తున్నారు, మనసుతోటి చాలా లోతైన కార్యక్రమాలు చేయొచ్చు, మనసును జయిస్తే అన్నిటినీ సాధించవచ్చు అని మన్ జీతే జగజ్జీత్ అని అంటూ ఉంటారు. మనసును సంభాళించుకోలేకపోతే మనసు చెడుని స్వీకరిస్తూ ఉంటుంది. మనసు అనేది చాలా గొప్ప నెట్వర్క్, ఆత్మ మైండ్ మనసుకి డైరెక్షన్ అనేది ఇస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క సెల్ నుండి కూడా మనసుకు కూడా చాలా లోతైన సంబంధం కూడా ఉంటూ ఉంటుంది. అందుకని మనసు యొక్క భరోసాతోటే అన్నీ కూడా నడుస్తూ ఉంటూ ఉంటాయి. కానీ మనసే సరిగ్గా లేకపోతే కర్మేంద్రియాలు, సెల్లు, అంశలు ఎలా నడుస్తూ ఉంటాయి? నెక్స్ట్ ప్రశ్న, మనసుని నిష్క్రియం చెయ్యాలా ఎలా అని అడుగుతూ ఉన్నారు. కొంతమంది అంటారు మనసుని అర్థం చేసుకోవడం తేలికే కానీ దానికి నచ్చ చెప్పడం కష్టము అని అంటూ ఉంటారు.
దీనికి అనంతబాయ్ చెప్తూ ఉన్నారు, మనసుని నిష్క్రియం చేయటం అంటే డిస్కనెక్ట్ చేయటం. దేంతోటి? దాని పని వర్క్ని ఎలాగా కట్ చేస్తారు, ఆపేస్తారు అంటే, మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది కానీ చంచలంగా ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోవాల్సిందే. దాన్ని చంపడం కాదు, మనసుని మరల్చాలి, డైవర్ట్ చేయాలి. మనసుని పరమాత్మ యందు లగ్నం చేస్తూ కనెక్ట్ అవుతూ ఉంటే డైవర్షన్ అయిపోయినట్టే కదా. మనసు ఉల్టా పని చేస్తున్నప్పుడు దాన్ని నిష్క్రియం చేయాలి. బుద్ధిని, మనసుని వేరే దిశ వైపుకు మరల్చాలి. అయితే మనసు మిమ్మల్ని నడిపిస్తుందా, మీరు ఆత్మ మనసును నడిపిస్తున్నారా అది చూసుకోండి. ఒకవేళ మనసే మిమ్మల్ని నడిపిస్తుందనుకోండి, జ్ఞానం తెలుసుకున్న తర్వాత మీరు దాన్ని నిష్క్రియం చేయాల్సిందే. మనసుని మీరు అతీతంగా తీసుకొని వెళ్ళాలి, అప్పుడు మీకు మనసుతోటి మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. కానీ మనసు లోపలే విషతుల్యమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు గనక వస్తూ ఉంటే దాని లోపల జ్ఞాన గృతం వేయాల్సిందే. జ్ఞానమృతంతో దాన్ని సమాప్తం చేయాలి. మనసుని మంచి వైపుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. మరి మనసును నచ్చ చెప్పడం కష్టం అని అంటున్నారు కదా, ఎందుకంటున్నారు? మనసుని ఎందుకు సంతృప్తి ఇవ్వలేకపోతున్నాం, మనసు ఎందుకు సంతృప్తి చెందటం లేదు అని అడుగుతుంటారు కొంతమంది. ఈ మనసు లోపల అన్నయ్య ఆన్సర్ చెప్తున్నారు, మనసు లోపల చాలా కాలం నుండి చెత్త నిండిపోయి ఉంది, అజ్ఞానం నిండిపోయి ఉంది, విషయ వాసనలు పేరుకుపోయి ఉన్నాయి. మరి మనసుని పరమాత్మ వైపు తిప్పితే ఆయన యొక్క పవర్తోటి, జ్ఞానం యొక్క శక్తితోటి ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా సమాప్తమవుతూ ఉంటాయి. అందుకని మనసును చంపద్దు, పరమాత్మ వైపు మరల్చండి అంటున్నాం. అయితే మనసుని పరమాత్మ వైపు ఎలా మరల్చాలి, ఎట్లా తిప్పాలి అని అంటూ ఉంటారు కొందరు. అయితే మనసు క్రోధంతో, లోభంతో, ఈర్షతోటి, అహంకారంతో నిండిపోయి ఉంది. దీనికి ఆపోజిట్ ఉన్నాయి, ప్రేమ, తృప్తి, శాంతి అనే గుణాలు ఎప్పుడైతే నింపుకుంటూ ఉంటామో ఈ అవగుణాలు తొలగిపోతూ ఉంటాయి. పరమశాంతితో నింపేయండి మనసుని, అప్పుడు చక్కటి శక్తివంతంగా మనసు తయారవుతూ ఉంటుంది. ఇవి ఎంతెంత నింపుకుంటూ ఉంటారో అంతంతగా దాని లోపల ఉన్నవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎలాగా అంటే, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అదేవిధంగా పరమశాంతి అనేది శరీరానికి సంబంధించింది కాదు, అసలు ఇది ఆత్మకు సంబంధించింది, ఆత్మ యొక్క ఒరిజినాలిటీ. ఇది పరం ఆనందాన్ని తెచ్చేది, ఆత్మ యొక్క సూక్ష్మతలోకి వెళ్ళేది. ఈ పరమశాంతి వైబ్రేషన్స్ పరం శక్తిని తీసుకొస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సెకండు కొత్త ప్రకాశాన్ని, కొత్త ఖుషిని కలిగిస్తూ ఉంటుంది. పరమశాంతి భావంతో మనసును నింపేయండి. ప్రతి సెకండు మీకు అద్భుతంగా ఇది పనిచేస్తూ ఉంటుంది, అద్భుతాలు చేసి చూపిస్తుంది కూడా. అప్పుడు పరమశాంతిని మీరు యథార్థంగా పొందగలుగుతారు. పరిస్థితి, ప్రతి ఒక్క పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటారు. హ్యాండిల్ చేశారు అంటే మనసు మీ వశంలో ఉన్నట్టే కదా, కంట్రోల్లో ఉన్నట్టే కదా, మీ మాట వింటున్నట్టే కదా. అయితే ఇది సామాన్యమైన మానవులకు అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. మనసుని కంట్రోల్ చేసుకుంటే దేన్నైనా సాధించగలరు. ఇప్పుడు చూడండి, ఎంతోమంది టీవీల్లో, న్యూస్లో కూడా మీరు చూస్తూనే ఉంటూ ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు. వారికి ఇది ఎలా సాధ్యమైంది? వారి యొక్క మానసిక శక్తితోటే వీళ్ళు చేయగలిగారు. బుద్ధి నుండి వాళ్ళ యొక్క బలహీనతను, లోటును తొలగించేశారు. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకొని, మనసుని కాన్సన్ట్రేషన్ చేసి
వాళ్ళు ఏదైతే సాధించగలవున్నారో దాని మీద ఆ గోల్ పైన పెట్టారు. అప్పుడు సాధించగలిగారు. మనసుని శాంతంగా ఉంచుకుంటే ఎవరైనా ఏ కార్యక్రమమైనా చేయగలరు, దేన్నైనా సిద్ధించుకోగలరు. అందుకే పరమశాంతి భావం అనేది పరమశక్తి. ఇది సృష్టి పరివర్తన చేసేటువంటి భావం. ఆత్మను పరం ప్రకాశం వైపుకు, పరంశక్తి వైపుకు తీసుకొని వెళ్ళేది. పరంశాంతిని పొందాలి అంటే ముందు మీరు శాంతిని అర్థం చేసుకోండి. ప్రపంచం మొత్తం కూడా శాంతి కావాలి, శాంతి కావాలి అని అంటూ ఉంది. మనసు పాజిటివ్ వైపుకు నింపేస్తే, పాజిటివ్లోనే ఉంచేస్తూ ఉంటే ఎప్పటికీ మీ మనసులో చెడు అనేది ఆలోచించలేరు, ఇంకా చూడనూ లేరు. పెద్ద పెద్ద మహాత్ములు, సాధువులు, సన్యాసులు కూడా మనసుని కంట్రోల్ చేసుకొని వాళ్ళ హృదయాన్ని కోమలంగా తయారు చేసుకున్నారు. కాబట్టి మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో లక్ష్యం వైపు మీ మనసును పెట్టండి. ఈ యొక్క కాన్సెప్ట్ చాలా పెద్దదే. లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా మీకే అర్థమవుతూ ఉంటుంది. మీ మనసుకు మీరే కర్తలు, మీరే మరల్చుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. మీరు సాధించాలి అనుకుంటే ఏం చేయాలో అన్ని జ్ఞాన మార్గంలో తెలుస్తూ ఉంటాయి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పిన అద్భుతమైన జ్ఞానం ప్లేలిస్ట్లో ఉన్నది. అనంతభాయ్ మోటివేషన్ యొక్క వీడియోలు ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటన్నిటినీ తెలుసుకొని మీ ఆత్మను జాగృతం చేసుకొని జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉంటే మీరు చాలా హయ్యెస్ట్ ఉన్నతమైన పరంపదాన్ని పొందగలగాలి, పొందగలరు. లక్ష్యాన్ని ఇస్తూ ఉంటుంది, పరమ లక్ష్యాన్ని ఇస్తూ ఉంది. ఈ యొక్క నెట్వర్క్లో మీరు కూడా మనసు యొక్క నెట్వర్క్ను తెలుసుకొని, మైండే ఒక కంప్యూటర్ అన్నారు, మనసే పెద్ద కంప్యూటరు, దాంట్లో ఎన్ని ఫీడింగ్ అయ్యి ఉంటాయో, ఎంత కాలం నుండో, దీనన్నింటినీ కూడా ఒక డిలీట్ బటన్ నొక్కేస్తే ఖతమైపోతుంది కదా కంప్యూటర్లో. అలాగే జ్ఞానంతో, జ్ఞానశక్తితోటి మిమ్మల్ని మీరు తెలుసుకొని అన్నింటినీ డిలీట్ చేసుకొని ఫ్రెష్గా మీ జీవితాన్ని మంచి మార్గం వైపుకు తీసుకొని వెళ్ళండి. దిశ దశని మార్చుకోండి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ పెట్టేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీరు జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని చక్కటి జీవితాన్ని తయారు చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరంపరం, మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే. నమస్తే.